పడుద్దాయి. ఏమైంది? ఏడుపు మొహం పెట్టావు. వడి పిర్రి మీద నాన్న తబలా వాయించాడు తాతయ్య. ఒసే నవ్వకే, మంచి కాటి మీద ఉన్నాను, వచ్చానంటే ఒంగబెట్టి గుద్దేస్తాను. అసలేం జరిగిందో చెప్పరా పడుద్దాయి. అదేమో మరి, మన పరీక్షల్లో దానికి ఎక్కువ మార్కులు వచ్చేసినాయి, నాకేమో తక్కువ మార్కులు వచ్చినాయి. దాంతో నాన్న నీకు చదవపుదరి యాదవా, నేను గుడ్డలా కట్టుబడి సెమట సిందించి చదివిస్తుంటే శుభ్రంగా చదువుకోవడానికి ఏం రోగంరా అని తిట్టాడు తాతయ్య. సెమట సిందించుకోవడానికి గుడ్డలా కట్టబడ్డం, దానికి ఓ గంట ఫ్యాన్ తీసేస్తే బిందుడు సెమట పడద్ది అన్నాను తాతయ్య. అంతే, ఏమనుకున్నాడో ఏమో కానీ పట్టుకుని సీత కొట్టేశాడు తాతయ్య. ఏ నవ్వుతానా? మరి శ్రద్ధగా చదువుకోవచ్చు కదరా. నాకు రావట్లేదు తాతయ్య. పెరుగులో దాగున్న వెన్న పైకి కనిపించదు. వెన్నను పొందాలంటే పెరుగును కవ్వంతో చిలకాల్సి ఉంటుంది. అలాగే మనిషిలోని ప్రతిభ కూడా. కష్టమనే కవ్వంతో పెరుగు లాంటి జీవితాన్ని చిలికినప్పుడే మనిషిలోని నేర్పు ఓర్పు వెలుగు చూస్తాయి. అలాగే నువ్వు కూడా పెరుగు లాంటి చదువుని కవ్వం లాంటి తెలివితేటలతో చిలికినట్టుగా చదివితే వెన్న లాంటి నీ ప్రతిభ బయటకొస్తుంది. అప్పుడందరూ శభాష్ చంటుడా అంటారు. అవునా తాతయ్య? సరే, ఇక నుంచి కష్టపడి చదివి ఫస్ట్ వస్తలే తాతయ్య. చాలా బాగా చెప్పారు తాతయ్య. హా హా హా.